నమస్తే తెలంగాణలో ఓ వార్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎరక్కపోయి వచ్చాం, ఇరుక్కపోయాం. ఇది దేని గురించి ప్రస్తావన అంటే, మనం చూసిండే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కంటే ముందే కూడా బీఆర్ఎస్ఎల్పి మొత్తం విలీనమవుతుంది అన్నారు. ఇంకో 16 మంది జాయిన్ అయితే బీఆర్ఎస్ఎల్పి విలీనమవుతుంది, బడ్జెట్ సెషన్స్ కంటే ముందే కూడా వాళ్ళు జాయిన్ అవుతున్నారు అన్నారు. కానీ అదైతే జరగలేదు. తర్వాత శ్రావణ మాసం అన్నారు, అప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు కొద్దిమంది పార్టీ ఫిరాయింపుదారుల మీద హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. వాళ్ళ మీద చర్యలకు డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కోర్టు తీర్పు కూడా, కోర్టు విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నటువంటిది వార్త. సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, పార్టీలకు పోతే అధికారుల పార్టీలోకి పోతే, అంటే నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడూ చెప్పేటువంటి మాట. కానీ అధికార పార్టీలో ఉంటే వాళ్ళ, ఎందుకంటే మనం చూసింటాం మొన్న, ఒక ఎలక్షన్స్కి మినిమం ఎమ్మెల్యే గెలవాలంటే 50 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుంది. అది ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి పనుల పైసలు వస్తాయేమో, కానీ వీలైతే అభివృద్ధి చెందరు. జనరల్లీ వీలని కాదు ఏ పార్టీ ఉన్నా. మనం గతంలో కూడా చూసిండే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలలో వైక ఆ బీఆర్ఎస్ పార్టీలో అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితులు ఉండే. సో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొట్టినంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ అయితే కొట్టలేదని చెప్పాలి. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు అయితే కావాలి బీఆర్ఎస్ ఎల్పి విలీనం కానించే. అదైతే ఇప్పట్లో అయ్యేటట్టు అయితే లేదు. కొద్దిమంది అయితే పోయినరు. ఆ పోయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంట. సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడంట. గతంలో మనం కేసీఆర్ మీద విమర్శిస్తుండే కదా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం అనేటువంటిది, మంత్రులకు కూడా దొరకట్లేదు కేసీఆర్ అనేటువంటిది. అట్లాంటి పరిస్థితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉందంట. ఈవెన్ వాళ్ళతోటి వాళ్ళు అపాయింట్మెంట్ కోరితే కూడా మీరు టైం ఇవ్వకండి అని చెప్పేసి తన అనుచర వర్గానికి, తన కిందున్న వాళ్ళకి అపాయింట్మెంట్లు చూసుకునే వాళ్ళకి సీఎం చెప్పిండు అన్నటువంటిది వార్త. ఇక కాంగ్రెస్ పార్టీలకు పోతే మంత్రి పదవులు వస్తాయో, ప్రోటోకాల్ పదవులు వస్తాయో, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద ఆశలతోటి, కొండంత ఆశలతోటి అధికార పార్టీలోకి పోయిన వాళ్ళకి ఇక చివరికి నిరాశ మిలిగిందని చెప్పేసి, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి, వాళ్ళు ఎవరితోటి చెప్పుకోవాలని అర్థం కాలేదని చెప్పేసి, చివరికి పార్టీ మారని బీఆర్ఎస్ నేతలతోటి వాళ్ళు చెప్పుకుంటున్నారంట, అనవసరంగా పోయినాం, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారంట. చూద్దాం మరి నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకుంటుందా, లేదంటే పోయిన వాళ్ళంతా మళ్ళా బ్యాక్ అవుతారా అనేటువంటిది కాలమే సమాధానం చెప్పాలి.